మనతో పాటు సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ షూకి సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా స్పందిస్తూ వస్తున్నారు. మీ వర్షన్ ఏంటి? కొండా సురేఖ కూడా ఒక మెట్టు తగ్గి సమంతను ట్యాగ్ చేస్తూ నేను మిమ్మల్ని కించపరచడం మా ఉద్దేశం కాదు అంటూ కూడా ఒక మెట్టు దిగొచ్చారు. మీరేమంటారు దీనికి సంబంధించి? ఒక్కటమ్మా అనాల్సిందనేసి సోషల్ మీడియాలో అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏదో ఎవరైనా మీరు బాధపడి ఉంటే ఇదవ్వండి అదివ్వండి బహిరంగ క్షమాపణ చెప్పు ఉండాలి జెన్యున్గా అయితే. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక గాయమైనటువంటి ఒక అమ్మాయి, అమ్మాయి హీరోయిన్ అయినా కానీ ఆవిడ, ఎందుకంటే ఇదే సురేఖకి మొన్న ఎవరో ఇది ట్రోల్ చేశారని చెప్పి అని కూడా ఫీల్ అయ్యాం. డెఫినెట్గా ఇది హర్షించదగింది కాదు. వాళ్ళకు వాళ్ళకి పొలిటికల్గా ఏమన్నా ఉంటే చేసుకోవాలి, కానీ సినిమా వాళ్ళ జోళ్ళకి రావడం మంచిది కాదు. డెఫినెట్గా దానివల్ల డ్యామేజే జరుగుద్ది. నా ఉద్దేశంలో ఉపసంహరించుకుంటున్నాను అవి మాటలు కాదు, డైరెక్ట్గా క్షమించమని అడిగితే బాగుండుండేది. ఇప్పటికైనా సురేఖ అక్క ఆవిడ ఫస్ట్ టైం నేను చూస్తున్నా, చాలా సంవత్సరాల నుంచి బాగా పరిచయం, కానీ అసలు ఆవిడ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళదు. ఏదో ఎవరో ఆవిడని అలా దిక్కేసినట్టున్నారు ఈ ఇష్యూలోకి. ఏదైనా సినిమా వాళ్ళ జోలికి రావద్దని మాత్రం నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అలాగే సినిమా వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండాలి. ఒకరిని ఎవరో ఒకరిని ఏదో వస్తూ ఉంటే ఇంకోళ్ళు రూముల్లో కూర్చొని ఆనంద పట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అందరూ ఒక్కొమ్మడిగా ఖండించాల్సిన విషయం ఇది. కళ్యాణ్ గారు, అంటే ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే విమెన్కి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్న క్రమంలో ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల నిజంగా ఇస్ ద సేఫ్టీ ఉంటుందా అనే ఒక ప్రశ్న అయితే నార్మల్గా ఒక వ్యూయర్కి ఒక సామాన్యులకి తలెత్తే ఒక ప్రశ్న. మీరేం చెప్తారు బేసికల్గా ఎలా ఉంటుంది అనేది? కాదు, ఆల్మోస్ట్ ఆల్ 1938 నుంచి సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా చాలా పదిలంగా ఉన్నారు. బయట వాళ్ళు అనుకోవటమే తప్పితే, అంటే కామన్ సమాజంలో కూడా చాలా ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, అలానే ఇండస్ట్రీ కూడా. అంతేగాని ఈ ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి ఇచ్చినంత మర్యాద ఇంకా ఏ ఇండస్ట్రీలోనే ఇవ్వరు. ఈ ఇండస్ట్రీలో ముందుకు రావాలి అంటే చాలా ధైర్యం కావాలి, బలం కావాలి. నేను ఆల్రెడీ లోలో ఉన్నాను అని కూడా సమంత నిన్న చెప్పిన దానికి కొండా సురేఖ ఈరోజు రెస్పాండ్ అయింది. సమంత ట్వీట్కి సంబంధించి మీరు మాట్లాడండి కొంచెం. సమంత ట్వీట్ అంటే బాధ కలిగిన వాళ్ళకి ఎవరికైనా ఉంటుందమ్మా. అమ్మాయి ఇంకా చాలా తక్కువ మాట్లాడింది, నాలాంటి వాళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువ మాట్లాడి ఉండేవాళ్ళమే. ఎందుకంటే తను ఒక డీసెంట్గా రియాక్ట్ అయింది. అది కాదు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి అందరం. ఇదేంటండి, ఇది చాలా అసహ్యమైన ఇన్సిడెంట్. అంటే ఇక్కడ వాళ్ళంతా బజార్ వాళ్ళను, పొరవాళ్ళంతా ఇదే రాజకీయాల్లో లేవా, మహా సినిమా ఫీల్డ్లోనే ఉన్నాయా? రాజకీయాలు భోగాతాలు చూస్తే ఇంకా అసలు బొచ్చుడు. కాబట్టి మనం అందరం రోడ్డును పట్టడం అనవసరం. వాళ్ళకు వాళ్ళకి పాలిటిక్స్ ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి తప్పితే సినిమా వాళ్ళని లాగటం, సినిమా వాళ్ళని లింక్ చేయటం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు మీ యొక్క స్పందన తెలియజేసినందుకు.